బాగా ముందుకు తీసుకెళ్ళాలి. మన సినిమా ఆగస్ట్ 9 రిలీజ్ అవుతుందండి. ఈ ఫ్రెండ్షిప్ డే వీక్ని మా కుర్రోళ్ళు అందరితో సెలబ్రేట్ చేసుకుందాం. వీళ్ళందరూ బాడీ గార్డ్స్ అనుకుంటున్నారేమో, కాదు మా కుర్రోళ్ళు మా హీరోలు అన్నమాట. ఈ 11 మందితో ఈ ఫ్రెండ్షిప్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం విజయవాడ సపోర్ట్ మాకు చాలా బాగా కావాలి. ఎందుకంటే విజయవాడలో ఉన్న కమిటీ కుర్రోళ్ళు అందరూ కూడా మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం. ఇది ప్యూర్ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీయే కాకుండా ఈ 30 ఏళ్ళ జీవితంలో మన జీవితంలో ఏమేమి ఎమోషన్స్ వస్తామో అలాంటి ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వచ్చి సినిమా చూసే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. జస్ట్ మా డైరెక్టర్ గారు చెప్పిన దానికి కొంచెం యాడ్ చేసి చెప్తాను. మేము ఒక పల్లెటూరు ఒక ఊరు బ్యాక్డ్రాప్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా, అంటే ఒక మూవీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు. అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు. సో మేము చాలా ఆనెస్ట్గా ఫిలిం తీసాము కమిటీ కుర్రోళ్ళు. అది ఆగస్ట్ 9 వచ్చేస్తుంది థియేటర్స్లో. సో ప్లీజ్ అందరూ చూసేయండి. అండ్ చాలా ఆస్పిషియస్గా స్టార్ట్ అయింది మా డే. వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాము. సో నాకు ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్నా కూడా అదొక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అన్నమాట. సో విత్ దాట్ వెరీ పాజిటివ్ ఫీల్ ఐ హోప్ దట్ మీరు కూడా వచ్చి 9 సినిమా చూస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పైన యదువంశీ గారి డైరెక్షన్లో నిహారిక గారు ప్రొడ్యూసర్గా ఒక 11 మంది న్యూ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ కమిటీ కుర్రాలని ఒక సినిమా మేము చేసాము. 11 మంది కుర్రాలతో పాటు ఒక 4 కొత్త అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. అంటే అంత టోటల్గా న్యూ క్యాస్ట్తో ఈ సినిమా చేసాము. టోటల్గా ఒక 11 మంది కుర్రాళ్ళ జీవితం, ఒక 30 ఏళ్ళ జీవితం, ఒక 8 ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 30 ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. బేసిక్గా మన గోదావరి జిల్లాలకి బేస్ చేసుకుని సినిమా చేయడం జరిగింది. ఎందుకంటే యదువంశీ గారు కూడా ఈ గోదావరి జిల్లాలోనే ఉంచి వచ్చారు. ఆయన డైరెక్టర్గా ఆయన ఈ లోకల్ ఇన్సిడెంట్స్ ఇక్కడ ఉన్న ఒక ఊర్లో ఒక జాతర బేస్ చేసుకుని మన ఈ సినిమా చేయడం జరిగింది. జాతర బ్యాక్డ్రాప్లో వాళ్ళకు 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఒక జాతర బ్యాక్డ్రాప్లో ఈ సినిమా చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 10 పాటలు చాలా మ్యూజికల్గాను అట్ ద సేమ్ టైము మన చిన్ననాటి విషయాలు ఒక చైల్డ్ జర్నీ నుంచి అమ్మ 30 ఏళ్ళ ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు ఒక వ్యక్తి జీవితం జరిగే అన్ని ఘట్టాలని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇది 9 రిలీజ్ అవుతుంది. మేము కూడా అప్పటిదాకా హైదరాబాద్లో చాలా ప్రమోషన్ చేసి ఫస్ట్ టైం ఇది ఆంధ్రాలో మోర్ ఇక్కడ లోకల్ ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఈ విజయవాడ నుంచే మళ్ళీ మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాము. ఈ సినిమాని 9 అందరూ థియేటర్స్కి వచ్చి ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. డెఫినెట్గా అండి. అంటే సార్ కథ చెప్పేటప్పుడు 8 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వరకు వయసు చూపించారు ఫస్ట్ స్టార్టింగ్లో. అది విన్నప్పుడు డెఫినెట్గా చిన్నప్పుడు నేను ఊళ్ళో ఆంధ్రాలో పెరగలేదు, నేను హైదరాబాద్లో పెరిగాను, పుట్టాను కూడా హైదరాబాద్లోనే. బట్ స్టిల్ 90స్లో జరిగిన ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అయితే అందరికీ చాలా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ సేమ్ ఉంటాయి. సో నాకు కూడా డెఫినెట్గా చిన్నప్పుడు సార్కి నిన్నే చెప్తున్నా స్తంభాలాట ఆడేదాన్ని నేను చాలా ఎక్కువ. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కూడా కాదు, అంటే మా ఇంట్లో హెల్ప్ వాళ్ళతోటే ఎక్కువ ఆడేదాన్ని అనమాట. సో అలాంటివన్నీ చాలా గుర్తొచ్చాయి నాకు ఇది విన్నప్పుడు. అది మీరు మా డైరెక్టర్ని అడగాలండి, పేరు పెట్టింది ఆయనే. ఊళ్ళో ఏదైనా ఒక పండగ జరగాలన్నా, ఒక జాతర జరగాలన్నా, ఒక వినాయక చవితి జరగాలన్నా, మనకి ఒక ఊరేగింపులు జరగాలన్నా,
లేకపోతే ఏదన్నా ఎలక్షన్ ప్రచారాలు జరగాలన్నా ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరుగుతూనే ఒక బాధ్యతగా ఉండేది ఆ ఊరేగింపులు కానీ ఆ జాతరలు కానీ చేసేది ఎవరన్నా అంటే అది కమిటీ కుర్రోళ్ళు అండి. మనకి భోజనాలు పెట్టే దగ్గర నుంచి లేకపోతే ఎవరికైనా ఏదైనా గొడవలు జరిగే వరకు ఎవరు ఉంటారంటే అది కమిటీ కుర్రోళ్ళే. ఈ 11 మంది వాళ్ళ జీవితంలో ఏమేమి చేశారనేది సినిమా సార్ చెప్పినట్టు మన సినిమాలో ఈరోజు దుర్గమ్మ తల్లి మాకు ఏమంటారు దాన్ని ఇన్స్పిరేషన్ అన్నట్టు మన 108 దేవతల ఆ రిఫరెన్స్తోనే తీసుకున్నాను. 12 సంవత్సరాల జాతర ఒకటి మన సినిమాలో ఉంటుందన్నమాట, 3 సార్లు జరిగింది అది. ఆ జాతరని వీళ్ళు ఎలా జరిపించారు, వీళ్ళు ఎలా చూశారు అనే దాని మీద సినిమా నడుస్తుంది. నేను ఎందుకు చెప్తాను అన్నాను అంటే నేను ఫుల్ సినిమా చూడడం జరిగింది రిలీజ్కి ముందే. అండ్ ఎంతమంది ఏం రివ్యూస్ రాసినా కూడా నా 11 మంది కమిటీ కుర్రాళ్ళ గురించి వాళ్ళు ఇరగ తీశారని రాయకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. దేవర్ బ్రిలియంట్. ఒక్కొక్కళ్ళు అది వాళ్ళ ఫస్ట్ సినిమాలాగా యాక్ట్ చేయలేదండి. వాళ్ళ వాళ్ళ పాత్రలో అసలు ఇమిడిపోయి చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అంటే నేను ఒక ప్రొడ్యూసర్గా నా పిల్లల్లాగా చెప్పట్లేదు, డెఫినెట్గా ఒక ఆడియన్స్ లాగే చూశాను నేను సినిమా, అలాగే చెప్తున్నాను. 11 మందికి 11 మంది ఇంత సెన్సేషనల్గా యాక్ట్ చేయడం ఐ థింక్ ఇది ఒక నిలిచిపోతుంది ఈ సినిమా. చాలా గ్రేట్ఫుల్ అండి, ఎందుకంటే ఏం ఎవరూ పోస్టర్ ఫేస్ లేకుండా అందరూ కొత్త వాళ్ళతో తీసినప్పుడు కూడా ఇంత రీచ్కి వెళ్ళింది అంటే డెఫినెట్గా కొంతమంది ఇండస్ట్రీలో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ట్వీట్ చేసి వాళ్ళ వల్ల కూడా ఇట్ రీచ్డ్ ఆ లెవెల్కి రీచ్ అయింది. బట్ అది కాకుండా ఈ ట్రైలర్లో ఒక స్టోరీ లేకపోతే ఆ కాంటెంట్ వాళ్ళకి చాలా నచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఇది కూడా మనలాగా ఉన్నారు లేకపోతే మన కథ తీసినట్టుంది అని చెప్పి ట్రైలర్కి అంత రెస్పాన్స్ రావడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మ్యూజిక్ ఏంటండి, సినిమా ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మేము అందరికీ బాగా తెలుస్తున్నామంటే కారణం ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ మాకు నిహారిక గారు అయితే బ్యాక్ ఎండ్ మమ్మల్ని వినపడేలా చేసింది అనిదీప్ దేవ్ గారు. ఆయన మ్యూజిక్కే మమ్మల్ని ఈరోజు ఇక్కడ నిలబడింది, అంటే అందరికీ తెలిసే విధంగా చేసింది. పాటలు చాలా బాగా పెద్ద హిట్ చేశారు మొత్తం అందరూ. ఆ రోజులు మళ్ళీరావు కానీ, రీసెంట్గా రిలీజ్ అయిన సందడి సందడి కానీ, ప్రేమ గారడి, ఎలక్షన్ టైంలో వచ్చిన ఎలక్షన్ సాంగ్ కానీ, ప్రతి సాంగ్ కూడా మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేడం చెప్పినట్టు నేను కూడా పేరు మార్చుకుంటాను. ఎందుకంటే ఈ కథ చాలా చోట్ల తిరిగిందండి. ఇఫ్ నాట్ నిహారిక ఈ కమిటీ కుర్రోలు ఇంకా తిరుగుతూనే ఉండేది. ఈ కుర్రోలు ఇంకా పాపం అలా పక్క పక్క పై బయట పాపం అన్ని గేట్ల దగ్గర నాతో పాటు అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగారండి ఒక 3 ఏళ్ళు నాతో పాటు. మేడం అంత గట్ ఫీలింగ్ ఎలా చెప్పగలిగారంటే వీళ్ళందరూ ఒక 13 కేజీల నుంచి 15 కేజీలు తగ్గారనమాట ఒక క్యారెక్టర్ కోసం. వాళ్ళు తగ్గిన విధానం చూస్తే కనుక మీరు ఇండస్ట్రీకి మేము నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను ఒక మంచి నటుల్ని ఇస్తున్నాం అన్నమాట. ఆ మంచి నటులు ఎలా ఉంటారంటే నెక్స్ట్ 10-15 ఏళ్ళ పాటు 20 ఏళ్ళ పాటు వీళ్ళు ఒక మంచి స్టార్లు అవుతారనే నమ్మకంతో నేను ఉన్నానన్నమాట. అందరూ ఆడిషన్స్ అండి, ఇంక్లూడింగ్ అమ్మాయిలతో సహా ప్రతి ఒక్కరూ ఆడిషన్స్. 6,000+ ఆడిషన్స్ చేసాం మేము. ఫిల్టర్ చేయడానికి మేము దగ్గర 2,000+ ఆడిషన్స్ని మళ్ళీ ఫిల్టర్ చేసాము. ఈ ఒక్కొక్కరిని మినిమం 7 టైమ్స్ ఆడిషన్ చేసాము. మాకు ఆడిషన్ చేయకుండా ఒక నటుడు దొరికాడంటే అది ప్రసాద్ బెహ్రా గారు. ఆయన గురించి తెలుసు కదా మీ అందరికీ, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అందరికీ తెలుసు ప్రసాద్ బెహ్రా గారు ఏం చేస్తారని. ఏదో ఒక చిన్న చేస్తే మీ ఫ్యాన్స్ చూస్తారని. డెఫినెట్గా అండి, అంటే మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. తమిళ్లో దొరికింది సో ప్రస్తుతానికి తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాను, కానీ తెలుగులో ఐమ్ స్టిల్ లుకింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్. ఓ
ప్రొడక్షన్ తమిళ్లో లేదండి, అంటే ఫస్ట్ ఒక గ్రౌండ్ సెట్ అవ్వాలి కదా, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది సెట్ అవ్వాలి ఏం చేయడానికైనా. అది నాకు 2015 నుంచి చిన్నదో పెద్దదో ప్రొడక్షన్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి 24కి ఒక సినిమా చేయొచ్చు అనే నమ్మకం అయితే నాకు కలిగింది. ప్రస్తుతానికి కమిటీ కుర్రాళ్ళు ఒకటే ఉంది నా స్కెడ్యూల్లో, నా టైం టేబుల్లో. అది రిలీజ్ అయిన తర్వాత ఇంకే సినిమాలైనా చేద్దామని ఆలోచన అయిపోయిందండి. నెక్స్ట్ మంత్ రిలీజ్. చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నేను ఒక ఆడియన్ లాగా నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టం. అది చాలా డిఫరెంట్, ఎందుకంటే నేను కూడా చాలా సినిమాలు ఓటీటీలో చూస్తాను, థియేటర్లో చూస్తాను, కానీ థియేటర్లో కొన్ని సినిమాలు మిస్ అయినప్పుడు ఓటీటీలో చూసినప్పుడు అరే ఇలాంటి సినిమా థియేటర్కి ఎందుకు వెళ్ళలేదు, ఏదో ఒకటి షూటింగ్ ఉండడం వల్ల, బిజీ ఉండడం వల్ల కొన్నిసార్లు మిస్ అయి ఉంటాను. బట్ అలాగా మా సినిమా ఎవరూ మిస్ అవ్వకూడదు, డెఫినెట్గా థియేటర్స్ దాకా వెళ్ళి చూడాలి, ఎందుకంటే మేము క్రియేట్ చేసిన ఎక్స్పీరియన్స్, మేము సినిమా ద్వారా చూపించాల్సిన ఎక్స్పీరియన్సెస్ అంతా అంత స్ట్రాంగ్గా మేము పోర్ట్రే చేసాం కాబట్టి డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళే చూస్తున్నారు, చూడాలి జనాలు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ రిలీజింగ్ ఇన్ ది థియేటర్స్. 100 కంటే ఏదైనా ఎక్కువ నెంబర్ ఉంటే అంత సపోర్ట్ ఉంటుంది నా ఫ్యామిలీ నుంచి నాకు. అది లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్గా మీ ముందు ఉండేదాన్ని కాదు, లేకపోతే ఒక ఫ్యామిలీ నా బ్యాక్ బోన్ లాగా కనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడు దేర్ ఆల్వేస్ దేర్. వెరీ బ్లెస్డ్ అండి, చాలా బ్లెస్డ్, ఎందుకంటే నేను ఎలాగంటే ఏం కాంటెంట్ ఏం చూపించకుండా నా సినిమా వస్తుంది ప్రమోట్ చేయని అడిగే టైప్ కాదు నేను. చూడండి మీకు నచ్చితేనే ప్రమోట్ చేయండి అనే లాగా, ఎందుకంటే జస్ట్ బికాస్ ఫ్యామిలీ కాబట్టి ఏది చేసినా ఓకే అని చెప్పి వెనకాల కూర్చొని చప్పట్లు కొట్టే ఫ్యామిలీ కాదు మాది. నిజంగా టాలెంట్ ఉంటేనే, నిజంగా క్యాలిబర్ ఉంటేనే దే విల్ సపోర్ట్. అలాగా నేను కూడా కంటెంట్ చూపించడం జరిగింది చాలా మందికి ఫ్యామిలీలో, అండ్ దే వర్ వెరీ హ్యాపీ. సో దట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ. సో మీ మూవీకి సర్ సపోర్ట్ ఉన్నారని చెప్పి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. Yes. సో ఎంతవరకు సర్ సపోర్ట్? అయ్యో సరే, మా నాకు ఫ్యామిలీ ఎలా బ్యాక్ బోన్ అన్నానో, మా కమిటీ కుర్రాళ్ళకి రమేష్ గారే బ్యాక్ బోన్. నిజంగా అంటే నేను షూటింగ్ కమిటీ కుర్రాళ్ళు షూటింగ్ చేసే టైంలో నేను చెన్నైలో ఎక్కువ ఉన్నాను అనమాట, ఎక్కువ షూటింగ్ చేస్తూ ఉన్నాను. ఏమంటున్నారంటే నేను షూటింగ్కి వస్తాను అంటే, ఒక 2-3 సార్లు షూటింగ్కి వెళ్ళాను, అప్పుడు నేను వచ్చానని కొంతమంది క్రౌడ్ వచ్చారనమాట. సో అప్పుడు సార్ అన్నారు నువ్వు లేకపోతేనే కొంచెం షూటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, నువ్వు రాకపోతేనే బెటర్ ఏమో అన్నారు. సో ఆయనే ఫస్ట్ హ్యాండ్ మా షూటింగ్ అంతా దగ్గరుండి చూసుకున్నారు అనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎవరు మాట్లాడతారు? అందరికీ నమస్కారం అండి. మూవీ గురించి అంటే, ఓ 30 ఏళ్ళ జీవితం పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, పల్లెటూరు నుంచి సిటీ వైపు మైగ్రేట్ అయిన వాళ్ళకి అర్థం పట్టే సినిమా అంటే ఇది. ఈ సినిమా చూసినప్పుడు అరే అది నేనే కదా, అరే మా అది నువ్వురా అని చెప్పి మనకు మనం ఆ సినిమాలో చూసుకునే అలా ఉంటుందండి. ఇందులో నా క్యారెక్టర్ పేరు పెద్దోడు, ఆ ఊర్లో ఉంటూ సిటీ నుంచి వచ్చే ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోతాడు. చాలామంది ఉన్నారండి అలా. ఇప్పుడు అందులో ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అండి నాది. మేము ఊరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా ఆటో, మాకు తెలిసిన ఊరు వ్యక్తి ఆటో ఉంటుంది కదా, అరే మా పదరా అంటే డబ్బులు కూడా తీసుకోడు. సో వాడు కూడా బేరం అంతా ఆటో లైన్ పెట్టుకుని ఉంటారు, ఫస్ట్ వాడు అలా సెకండ్ లైన్లో ఉంటాయి ఆటోలోనే. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే ఫస్ట్ ఆ లైన్ అంతా క్యాన్సిల్ చేసి వాడు మన వాళ్ళ కోసం ఆటో తీస్తారు. చూసారా, అలాంటి ఒక క్యారెక్టర్ అండి ఇందులో నాది. బేసిక్గా ఇంకొక డైరెక్టర్ నాకు తెలియని పర్సన్ అయితే నేను కొంచెం భయపడో లేకపోతే డిస్క్వాలిఫై అయ్యేవాడిని. సో నాకు ఫ్రెండ్ అయ్యాడుతాను, కొంచెం ఈజీగానే ఉండింది. అండ్ ఆయన లైఫ్లో చేసిన ఒకే ఒక తప్పు ఈరోజు పెద్దోడైన క్యారెక్టర్ అన్నది లైఫ్ ఓ
అయింది పెద్దోడు అతడు క్యారెక్టర్ అనేది ఒక ఇమ్మెచ్యూర్డ్ అండ్ మెచ్యూర్డ్ అంటే ఒక ఇన్నోసెంట్ సెన్సిటివ్ అట్ ద సేమ్ టైం ఊళ్ళో ఉంటూ మన ఫ్రెండ్స్ కోసం పరితపించిపోయాడు ఒకడు ఉంటాడు కదా అలాంటి క్యారెక్టర్ అండి. ఇట్స్ ఎ బయోపిక్ ఆఫ్ ఊళ్ళో ఉండిపోయి హ్యాపీనెస్ కోసం మధ్యలో ఊరు సెంటర్లో ఉండిపోయి కాలేజీల కోసమో లేకపోతే జాబుల కోసం బయటికి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ గురించి నైట్ పొడి కూర్చుని మనం ఇలా చేసేవాళ్ళం కదరా ఆ రోజు ఇలా కలిసే వాళ్ళం కదరా అని మాట్లాడుకున్న ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా అలాంటి క్యారెక్టర్ పెద్దోడు. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దోడికి ఇప్పుడు వరకు ప్రసాద్ బెహ్రాకి ఒక రకమైన ఆడియన్ ఉన్నారు. ఈ పర్టికులర్గా ఈ ప్రసాద్ బెహ్రాకి ఇంకా డిఫరెంట్ ఆడియన్ వస్తారు తను ఇంకా దగ్గర అవుతాడు. సూర్య చాలా బాగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుర్గమ్మ గారు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నేను చాలా రోజులు గుడికి వచ్చేవాడిని, ఈరోజు సినిమా కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా గురించి వస్తే ఇక్కడ కుర్రోళ్ళు అని పెట్టారు కానీ ఇక్కడ 6 నుంచి 60 ఏళ్ళ వరకు అందరికీ కనెక్ట్ అవుతాడండి సినిమా. అంటే 60 ఏళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, 5 ఏళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, 30 ఏళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. సో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. సో మా క్యారెక్టర్స్ వచ్చి ఏమడిగారు మర్చిపోయాను నేను ఫ్లోలో అంటే ఫ్రెండ్స్కి అయితే దూరంగా జరగలేదు కానీ మనుషులకు దూరంగా జరిగింది. అంటే బాగా ఇష్టమైన వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం జరిగింది. సో అది రిలేట్ చేసుకుని నేను ఎమోట్ చేశాను అది. సో అంతే. చాలా హ్యాపీ అండి. అంటే ఆయన కష్టం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ వచ్చాం కదా ఫస్ట్ హ్యాండ్, బట్ టు ఫైనలీ సీ దట్ ఆయన దేనికోసం అయితే కష్టపడ్డారో అది సాధించారు, అంత ఘన విజయం అది కూడా 21కి 21 అనేది 100% విన్ రేట్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది రావడం అనేది ఇట్స్ అన్బిలీవబుల్. అది యాక్చువల్గా మా నాన్నకి, మా నాన్న అంత చాలా ప్రేమ ఉంటుంది కానీ మా నాన్న అంత ఎమోషనల్ కాదండి, ఈజీగా ఏడవరు. అది అలా కనిపించింది. ఇప్పుడు మనకి థంబ్నైల్స్లో ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపించింది కానీ మా నాన్న యాక్చువల్లీ ఏడవలేదు ఆ రోజు. హీ వాజ్ వెరీ హ్యాపీ, చెమట పడితే తుడుచుకున్నారు అంతే. నాకు చెప్పారు అదేంటి మమ్మీ అలా వేసేస్తున్నారు, నేను ఏడ్చినట్టు నాకు చెమట పట్టింది. బికాస్ హీ ఈజ్ వెరీ హ్యాపీ. ఆయనకి ఎంత హ్యాపీగా ఉన్నారంటే హీస్ లైక్, నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే ఒక పాయింట్లో నాకు ఏడుపు అదేం రావట్లేదు, నో ఎమోషన్ ఎక్సెప్ట్ హ్యాపీనెస్, అలా ఉండిపోయారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.